లోకేష్ అరెస్టుకు అనుమతి, కోర్టును కోరిన సిఐడి. ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్న నారా లోకేష్ అరెస్టు కోసం ఏపీ సిఐడి కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో పలు ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలపైన సిఐడి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ 2 సార్లు సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సిఐడి అందజేసింది. యువగళ ముగింపు సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సిఐడి ఆరోపిస్తోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటుగా రిమాండ్ విధించడం తప్పని లోకేష్ అన్నారు. ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సిఐడి తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్నెట్ స్కామ్ కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 CRPC కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను తప్పుపట్టే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని సిఐడి అభిప్రాయపడుతోంది. విచారణలో ఉన్న అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రికార్డు చేశానని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తెలుస్తానంటూ లోకేష్ చేసిన హెచ్చరికలను సిఐడి మెమోలో ప్రస్తావించింది. సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలనేది లోకేష్ ఉద్దేశంగా సిఐడి ఆ మెమోలో పేర్కొంది. 41A నోటీసుల్లో పేర్కొన్న షరతులకు ఇది విరుద్ధమని సిఐడి వివరించింది.